వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. చంద్రబాబును విమర్శించే స్థాయి సజ్జలది కాదన్నారు. ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉండి సలహాలు ఇచ్చుకోవాలి గాని రాజకీయ ఉపన్యాసాలు నీకెందుకంటూ ఫైర్ అయ్యారు. మాట్లాడే భాష ఎవరు మార్చుకోవాలో ఆలోచించుకో అంటూ కోటంరెడ్డి విరుచుకుపడ్డారు. అసలు ఎవరే సజ్జల రామకృష్ణారెడ్డి? రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు మాత్రమేనో? రాజకీయాల గురించి మాట్లాడే హక్కు అర్హత రెండు నీకు లేవు. ప్రభుత్వం దగ్గర 4 లక్షలు జీతం తీసుకుంటూ ప్రభుత్వాన్ని సలహాలు ఇవ్వాయి నువ్వు. చంద్రబాబు మీద దాడులు జరుగుతాయి, మా సంబంధం లేదు. ఇంకా సాక్షిలో ఉన్న బుద్ధి పోలేదే నీకు? ఈ రాష్ట్రంలో ఉండేది రాజశేఖర డమ్మలు జగడమ్మలేనా? రామకృష్ణారెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అమ్మాలు ఉన్నారు, చంద్రబాబు గారు గారికి ప్రపంచం అంతా అమ్మాలు ఉన్నారు, బాలకృష్ణ గారి అమ్మాలు ఉన్నారు. చంద్రబాబు గారిని ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు. నీ పాటు పనికి మాలినోళ్ళు మాటలు, నీ పాటు పనికి మాలిన చేష్టలు మానుకోమని కూడా నేను ఎంతో చెప్తున్నా. భాష గురించి మాట్లాడే హక్కు వైసీపీ ప్రభుత్వానికి నాయకులకు ఉందా? ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గలీజ్ భాష బూతులో మాట్లాడేది ఈ ప్రభుత్వమే.